ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్బిట్ టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇవాళ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది డిఎస్సి గురించి ఉంది ఫ్రెండ్స్. ఏపీ సెట్లో 7.4% నివేదిక తర్వాతే డిఎస్సి అని మంత్రి గంటా శ్రీనివాసరావు మనకి నిన్న ఫలితాలు ప్రకటించేటప్పుడు ఈ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే జ్ఞానభేరికి వెయిటేజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జేఈఈ మెయిన్స్ ఎలా సిలబస్ పూర్తి కాకుండానైనా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. నివేదిక తర్వాతే డిఎస్సి, జ్ఞానభేరి విద్యార్థులకు వెయిటేజీ గంట. విశాఖపట్నం 18 డిగ్రీ కళాశాల అధ్యాపకులు సహాయ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్ష ఏపీ సెట్ ఫలితాలను ఏఏ సెనెట్ హాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ, గత నెల 1 రాష్ట్రంలో 68 కేంద్రాలు నిర్వహించిన అర్హత పరీక్షకు 33,320 హాజరయ్యారు. మొత్తం 31 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ రాత పరీక్షల్లో 2,481 అర్హత సాధించారన్నారు. అయితే ఇది కాకుండా మనకి ఉపాధ్యాయ ఖాళీలపై క్షేత్రస్థాయి నుంచి నివేదిక వచ్చిన తర్వాతే డిఎస్సి ప్రకటన జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు పలు వర్సిటీలు ఇప్పటికే ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాలో కూడిన సీల్డ్ కవర్లు సిద్ధం చేశాయన్నారు. జ్ఞానభేరి పోటీలో పాల్గొనే మెరిట్ విద్యార్థులకు. ఓకే ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ అనేది ఈ విధంగా ఉంది. అయితే మనం డైలీ డిఎస్సి అప్డేట్స్ పొందడానికి ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని లైక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు దానిలో జాయిన్ అయినట్లయితే దాని ద్వారా కూడా అప్డేట్స్ పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.